కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామిని దర్శించుకుని బండనాగారం, లక్ష్మాపురం, బోనకొల్లూరు, కేసిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి గ్రామాలలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం పేరిట నీళ్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వంచ వెంకటరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి నారాయణరెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు ఇప్పటికి ఎండింది, ఇంకా ఎండుతున్నాయి, 10-15 ఎకరాలు ఉన్నాయి. చాలా ఏదో కొద్దిగా అనుకున్నాం. ఎందుకు ఎండుతున్నాయి? కరెంటు లేక, నీళ్లు రాక. మరి 24 గంటలు కరెంట్ అని అయినే ఈ ఊళ్ళోనే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేద్దాం. ఎండిపోరిస్తాడా? ఎండిపోరిస్తే ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రికి సోయి లేదా? అధికారులు సోయి లేదా? అధికారులు చెప్పరా? చెప్పినా వినరా? ఇది మాట్లాడుకోవాల్సిన అవసరమే కదా, నష్టమే కదా. ఇక్కడంటే 10-15 అంటున్నావు. నిన్న గారుపాడలో 300 ఎకరాలు, వెంకిర్యాలలో 250 ఎకరాలు ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? పక్కనే ఉన్నది కదా బొమ్మకూరు రిజర్వాయరు. ఎవరు తీసుకొచ్చిండు? జలయజ్ఞంలో భాగంగా మన నియోజకవర్గంలో 12 రిజర్వాయర్లు కట్టినాం. ఆ రోజే 2010, 2011, 2012 అప్పుడే నీళ్ళు తీసుకొచ్చి పోసినాం. ఏమన్నా ఇంగి దగ్గర ఉంటే ఈ అవసరం నీళ్ళు వస్తాయని చెప్పి మరి బొమ్మకూరులో నీళ్లు నింపాలన్నా అక్కడి నింపాలి కదా. ఎందుకు నింపలే? తాగిండు పన్నడు, తాగుతాను పంటాను, దోసుకుంటాను దాచుకుంటాను. ఈ ముచ్చట తప్ప ప్రజల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? నేను ఇప్పుడే మూడే ఉండి చెప్పిన వెంకిర్యాల, ధనుపాడు, ఇప్పుడు ఇక్కడ కొడవటం. ఇంకా నేను ఏ ఊరికి పోతే ఆ ఊరు సంగతి బయట పెడతా. వాళ్ళు కూడా చెప్పారు, మేము కూడా చెప్తాం. దయచేసి పత్రికా మిత్రులు అర్థం చేసుకోండి. ఓకే, ఇదైంది. ఎందుకైనా నీళ్లు కావాలన్నది ఈ ప్రాంతానికి. భూమి పుట్టిన కాంచెల్లి తెలంగాణ గడ్డ, అందులో జనగామ గడ్డ అత్యంత ఎక్కువ ప్రదేశము. ఇక్కడికి నీళ్లు రావు, నీళ్లు లేవు, వర్షపాతం తక్కువ, గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఇది రైతులకు అవసరము అని చెప్పి గోదావరి నీళ్లు మీ తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలు ఊహించినటువంటిది. వాగ్దానాలు అమలు చేయకుండా అవినీతి పెచ్చ పెరిగి పేద ప్రజానీకం మీద భారం మోపుతున్నారు. ఈ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, ఈ దేశమంతా ఒకటి, ఈ దేశాన్ని కలపాలి, కులాల మీద, మతాల మీద, భాష మీద, ప్రాంతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, దేశమంతా ఒకటి, కాంగ్రెస్ ఏ రకంగానైతే స్వాతంత్రం తెచ్చిందో దానికోసం మనం కష్టపడదాం, అటువంటి కార్యక్రమాలు చేద్దామని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. అదేవిధంగా